ఆనర్లో అలరించబోతోంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. సో ఆలస్యం చేయకుండా ముందుగా మోషన్ పోస్టర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ డెఫినెట్లీ టీమ్ని విష్ చేయడానికి ఆయన స్పెషల్గా ఈ స్క్రీనింగ్కి కూడా రావడం జరిగింది. సో ప్లీజ్ వెల్కమ్ ప్రభు గారు ఆన్ స్టేజ్. ఆల్సో ద 100 చిత్రానికి డైలాగ్స్ అందించినటువంటి రైటర్ సుధీర్ వర్మ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సుధీర్ వర్మ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆలస్యం చేయకుండా మన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రాంత్ ఐపీఎస్కి వెల్కమ్ చెప్పేద్దాము. ఆర్కే సాగర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ ఫిట్నెస్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అసలు ఒక రేంజ్లో ఉండబోతోంది అని అర్థమవుతోంది. హ్యాటీ వెల్కమ్ టు యూ సాగర్ గారు ఆన్ స్టేజ్. సో మన చీఫ్ గెస్ట్ని స్టేజ్ పై చూస్తాను అని అగ్రి అయిన తర్వాత వీ హ్యాడ్ చాలా తక్కువ టైం ఉంది. సో మన పిఆర్ఓ టీమ్ శేఖర్ గారు వీళ్ళకి చెప్పినప్పుడు అందరూ కూడా మన వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు, మన వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు అని చెప్పి మన అని ఓన్ చేసుకోవడం చాలా సంతోషం కలిగింది. అటువంటి వ్యక్తి మా మూవీ చూడడానికి రావడం చాలా సంతోషంగా ఉంది, ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. టీం గురించి అది మాట్లాడటం తర్వాత నెక్స్ట్ ఫంక్షన్లో మాట్లాడతాను, ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను ఆయన ముందు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశి సార్. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శశిధర్ గారు చేతుల మీద ఈ మోషన్ పోస్టర్ లాంచ్ అవ్వడం ఐఎమ్ బ్లెస్డ్ సార్. మీ అలాగే మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మా ప్రొడ్యూసర్ రమేష్ గారికి, మా హీరో సాగర్ గారికి, అలాగే నాకు కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈ సినిమా గురించి వస్తే ఇది ఇమోషనల్ యాక్షన్ థ్రిల్లర్, ది రియలిస్టిక్గా ఉంటూనే ఒక కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ ఇష్యూ కూడా చెప్పడం జరిగింది. సో ఇది అందరూ చూడడానికి అంటే వీలుగా ఉండేలాగా తీసిన సినిమా. అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా మంచి సినిమాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లిన రోజు చాలా ఉన్నాయి. అలాగే మీరంతా కూడా మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు, అలాగే తారక్ గారు అందరికీ థ్యాంక్స్. ముందుగా నేను మన సాగర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, పిలిచి మరీ అవకాశం ఇచ్చారు నాకు, నన్ను నమ్మి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్లో కూడా ఈ కంటెంట్ గురించి నేను చెప్తూ వస్తాను, అటప్పుడు ఆర్టిస్టుల గురించి కానీ తర్వాత మా టెక్నీషియన్స్ గురించి కానీ డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఈ టైటిల్ పెట్టినప్పుడు ద 100 అని టైటిల్ పెట్టినప్పుడు మాత్రం అందరూ ఇది నెంబర్ అనే క్వశ్చన్ చేయడం జరిగింది. అది మోషన్ పోస్ట్ రిలీజ్ అయినప్పుడు మీకు అదేంటి అని తెలుస్తుందని చెప్పాను నేను. అది నెంబర్ కాదు, 100 అంటే వెపన్ అని చెప్పాను. అది పూర్తిగా తెలియాలంటే అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, అది అప్పుడు డెఫినెట్గా అందరూ తెలుస్తుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, అలాగే ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద 100. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన శశిధర్ గారికి మొట్టమొదటిగా థ్యాంక్స్ అండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ది 100. ఈ సినిమా మీరు చూస్తారు, చూసి డెఫినెట్గా ఒక 10 మందికి కాదు 100 మందికి పైగా చెప్తారు. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఎంటర్టైనర్ విత్ ఎ మెసేజ్. తప్పకుండా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని టీం అందరి తరఫున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. వర్మ గారు, యువర్ విషెస్, క్విక్ విషెస్ ప్లీజ్. యా, ముందుగా ఇక్కడికి వచ్చేసిన వెంకయ్యనాయుడు గారికి నమస్తే అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ ద టీమ్ అండ్ మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా తక్కువ సినిమాలో ఒక మంచి మెసేజ్తో వస్తూ ఉంటాయి. మంచి మెసేజ్ చెప్పడం ఒక ఎత్తు అయితే దాన్ని అందంగా చూపించడం సినిమాగా అన్నది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. అటువంటి టాస్క్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని మై డార్లింగ్ సాగర్ అండ్ మై చైల్డ్హుడ్ అండ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ లైక్ అ బ్రదర్ టు మీ శశి గారు ఇద్దరు కలిపి టీమప్ అయ్యి ఒక ప్రొడ్యూసర్ గారు వీళ్ళిద్దరి మీద నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ జస్ట్ అ గ్లిమ్స్. మీరు ఇంకా జస్ట్ ఒక ఫోటో చూశారు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అండ్ హోప్ ఈ మెసేజ్ ఏదైతే మా డైరెక్టర్ గారు అందరికీ పాస్ ఆన్ చేయాలనుకున్నారో సొసైటీకి, దట్ షుడ్ రీచ్ ఎవ్రీవన్ విత్ అ గుడ్ ఎంటర్టైనర్ అండ్ త్వరలో, అంటే ఇట్ ఈస్ నథింగ్ మచ్ టు టాక్ నౌ, ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరందరూ చూసిన తర్వాత దెన్ నేను మాట్లాడిన దానికి ఇంకా బాగా సెన్స్ ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద డేట్ టు కమ్ సూన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ ఆఫ్ 100. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శశి గారికి, సాగర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ది 100 అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ అండి. ఈరోజు ఆ టైటిల్ని ఇండియాలోనే ద పవర్ఫుల్ మ్యాన్ ఫ్రమ్ ద తెలుగు ల్యాండ్, శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వటం నిజంగా మా దృష్టి అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, డైలాగ్ రైటర్ అని మాత్రం వాల్యూస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, శ్రీ వెంకయ్యనాయుడు గారికి నమస్కారం. రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తి నమస్కరించే స్థాయిలో తన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి మహానుభావులు, మహామహులు, రాజకీయ ధురంధరులు వెంకయ్యనాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం, ఈ కార్యక్రమానికి ఒక గొప్ప సపోర్ట్, ఈ సినిమాకి ఒక గొప్ప సపోర్ట్. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు స్పందించే విధానం మనందరికీ తెలుసు. మంచి సినిమాలు రావటం కోసం ఆయన ఆకాంక్షించే విధానం కానీ, ఆయన స్పందించే తీరు కానీ, సినిమాలు అనేటువంటి నైతిక విలువలను చెప్పాలి, సినిమాలు జనాలు చెడగొట్టకూడకపోతే బాగు చేయకపోయినా పర్వాలేదు చెడగొట్టకూడదు అనేటువంటి ఒక గొప్ప నైతిక సూత్రాన్ని మొదటి నుంచి ఉద్బోధిస్తూ వస్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఇలాంటి సినిమాలు చూసి, ఇలాంటి సినిమాలకు వారి బ్లెస్సింగ్స్ దొరకటం అనేటువంటిది నిజంగా యూనిట్ చేసుకున్నటువంటి అదృష్టం. సాగర్ రియల్లీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. మీ అందరూ వెంకయ్యనాయుడు గారి బ్లెస్సింగ్స్ కోసం పరితపించి ఆయన తెచ్చుకొని ఈరోజు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం అనేటువంటి మీ సినిమాకు గొప్ప శుభ సూచకంగానే భావిస్తున్నాను. అలాగే సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళకి చట్టంలో ఎన్నెన్నో గొప్ప గొప్ప వెసులుబాట్లు ఉన్నాయి. ముఖ్యంగా 100 అనేటువంటిది ఎంత గొప్ప వెపన్, ఇట్ ఈజ్ నాట్ ఏ నెంబర్, ఇట్ ఈస్ జస్ట్ ఏ వెపన్ అని చెప్పి చెప్పడం, ఆ చెప్పిన దాన్ని ఆ కథా సంవిధానాన్ని తీసుకెళ్ళిన విధానం, ఒక క్రైమ్ థ్రిల్లరు అన్ని రకాలైనటువంటి ఇమోషన్స్ని అద్భుతంగా డైరెక్ట్ చేసి డ్రైవ్ చేసినటువంటి డైరెక్టర్, కంగ్రాచులేషన్స్ రియల్లీ. ఫస్ట్ తొలి ప్రయత్నంలోనే ఇంత చక్కని ప్రజెంటేషన్, ఎందుకంటే సినిమాలో కామెడీ ఉందా, ఎంటర్టైన్మెంట్ ఉందా, అదే ఉందా, సినిమా ఎంగేజింగ్గా ఉందా లేదా, ఎంటర్టైనింగ్గా ఉందా లేదా, కూర్చుని దగ్గర నుంచి సీట్ ఎడ్జ్కి తీసుకెళ్ళిందిగా లేదా, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ద ఫిలిం ర్యాన్, ఆ కూర్చోబెట్టినటువంటి విధానం చాలా బాగుంది. మేకింగ్ వాల్యూస్ రియల్లీ, కొత్త ప్రొడ్యూసర్ రియల్లీ హెడ్స్ ఆఫ్ అండి. ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఏంటంటే సినిమా తీసేటప్పుడు ఏవే రకరకాల అనుమానాలు ఉంటాయి. మంచి చేసేవాళ్ళు చెడుగా కనిపిస్తారు, చెడు చేసేవాళ్ళు మంచిగా కనిపిస్తారు సినిమా ఇండస్ట్రీలో. అలా కాకుండా దర్శకుడి మీద, యూనిట్ మీద ఉంటాయి నమ్మకంతో మంచి వాల్యూస్ని, ప్రజెంటింగ్ వాల్యూస్ని, మేకింగ్ వాల్యూస్ని ఇవ్వగలిగారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు సుధీర్ వర్మ డైలాగ్స్ అప్ టు ద మార్క్, అప్ టు ద రిక్వైర్డ్. ఒక సన్నివేశం ఎంత రిక్వైర్ చేస్తుందో అంతవరకే మెజర్డ్గా డైలాగ్ ఉండాలి. ఈ విధంగా ఎవ్రీ టెక్నీషియన్, శ్యామ్ కేనాడు కెమెరా కానీ, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. ఇక సాగర్ గురించి మనం ప్రత్యేకం చెప్పవసరంలో, ద హౌస్ హోల్డ్ నేమ్. ఒకరోజు జయబెరి దీంట్లో ఒక ఏదో కార్యక్రమం జరుగుతుంది. అప్పటిదాకా ఎవరెవరు చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ఉంటే వాళ్ళ చుట్టూ అందరి దిగా ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి మొత్తం అందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఏంటో, ఎవరు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారా, ఆయన పవన్ కళ్యాణ్ వచ్చారా, ఆయన పెద్ద స్టార్ వచ్చారని కొంచెం చూస్తే, సాగర్ కోసం వెళ్ళి ఆటోగ్రాఫ్లు, ఫోటోల కోసం ఎగబడతంటే నీళ్ళి. అప్పుడు తనకున్న క్రేజ్ ఏంటి, ఆ ఋతురాగాలు కానీ, అది మొగలి రేకుల టైంలో తనకున్నటువంటి క్రేజ్ అండి. అంత మంచి పర్సనాలిటీ, ద వే హీ ఈజ్ ప్రజెంటెడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్. వెళ్ళి ఇలాంటి ఒక మంచి సినిమా, ఎప్పుడు రిలీజ్ డేటు, డేట్ ఎప్పుడు, నెక్స్ట్ మంత్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా లభిస్తుంది. ముఖ్యంగా నన్ను ఈరోజు నా వేదిక మీదకి పిలిచారు, మాట్లాడమన్నారు. ఒక మీడియా పర్సన్గా ఇది నా ఒక్కడికి దక్కింది కాదు, మా ఎంటైర్ మీడియాని పిలిచి అందరి తరఫున మాట్లాడమని తప్ప ఇది ఒక్కడి నా ఒక్కడికి ఎంత కాదు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ అండ్ దిస్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ ప్రభు గారు. మా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్కి, కో ఆర్టిస్టులకి, నా టీంకి అందరికీ ఆహ్వానం. ద 100 మూవీ కంప్లీట్ అయినప్పటి నుంచి లాంచింగ్ ఏంటి అనుకుంటున్నాం, లాంచ్ ఎలా చేస్తే బాగుంటుంది, మాకంటూ ఒక టోటల్ కాన్ఫిడెన్స్ ఇచ్చిన మూవీ. ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే, ఒక మూవీ చేస్తే సంతోషం కాదు, ఒక గర్వం ఉంటుంది, అలాంటి గౌరవం ఇచ్చిన మూవీ నాకు ఇది ద 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా నేను ఫామ్ చేసుకుంటున్నా వర్డ్స్ శ్రీ మాన్య శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈ ప్రోగ్రాంకి రావడం అనేది మా అదృష్టం. అదృష్టమే కాదు, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఫిలిం చూపించి 4 మాటలు ఆయన నుంచి తీసుకోవాలనుకోవడం నిజంగా నా కళ. అలాంటి కళ నిజంగా నెరవేరింది. ఆయన గురించి మాట్లాడేంత స్థాయి కాదు, సింపుల్, ఆయనకు రుణపడి ఉండడం తప్ప
మాకు ఇంకా మాట్లాడే స్థాయి లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు రుణపడి ఉండడం తప్ప మేము ఇంకా అంతకుమించి నాతో మాటలు లేవు. ఇంకా ఆ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు అండ్ తారక్ రామ్, సుధాకర్ గారు, జోహర్ గారు, అన్కాంప్రమైజ్డ్గా ఈ మూవీ చేయడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్. అంటే ఎవరు ఒక హీరో ఒక హీరో నిలబెట్టాలనే తాపత్రయం తప్పితే వాళ్ళు ఒక కమర్షియల్గా ఏ రోజు ఆలోచించలేదు. దానికి నిజంగా అందరికీ మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్. అండ్ కమ్స్ టు మై డైరెక్టర్ శశి గారు. శశి గారు నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్. తను తీసిన ఒక షార్ట్ ఫిల్మ్కి ఇక్కడే సమ్ స్క్రీనింగ్ జరిగింది. ఈ స్టేజ్లోనే చెప్పాను శశి గారు వీఆర్ డూయింగ్ ఫిల్మ్ అని, ఆ మాట నిలబెట్టుకున్నందుకు. బట్ నిజంగా నాకు శశి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ కంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఫస్ట్ సినిమా నేను అనను, అందరికీ ఫస్ట్ సినిమాలో కనబడుతుంది. ఈజ్ ఎ అమేజింగ్ డైరెక్టర్, డెఫినెట్గా ఇంకా మంచి మంచి మూవీస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గిరిధర్ గారు మా కో ఆర్టిస్ట్, నా ఫ్రెండ్స్ రవి అండ్ సుధీర్ వర్మ గారి డైలాగ్స్ అంతా చాలా 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 బాగున్నాయి. ప్రతి మనిషికి నేను షాది ముబారక్ చేసిన తర్వాత ఎలాంటి మూవీ చేయాలి, ఎలాంటి మూవీ చేయాలని ఒక ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఈ మూవీ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆర్డర్ తీసి పక్కన పెట్టి ఈ మూవీ చేశాను. ది 100 అనేది ప్రతి మనిషిలో తన లైఫ్లో ఒక్కసారన్న ఈ వెపన్ అవసరం వస్తుంది, అది నేను గ్యారంటీగా చెప్పగలను. ఇట్స్ ఏ ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూస్తారు అని నమ్మకం నాకుంది. అండ్ ఇంకా ఇప్పుడే నేను అన్ని రివీల్ చేయలేను, ఏదైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ప్రభు గారిని కలిసినప్పుడు నాకు ఎందుకో ఆ మనిషి మీద ఎప్పటి నుంచో ఒక రకమైన గౌరవం, ఇష్టం. ప్రభు సార్ ఒకసారి నా మూవీ చూడండి అని నేను ఇన్వైట్ చేశాను. సో అది ఈరోజు కుదిరింది. అండ్ నేను ధైర్యంగా మూవీ వేస్తున్నానంటే నాకు గట్ ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా సరే మూవీ చూసి డెఫినెట్గా పాజిటివ్ మాట్లాడాలి అనుకున్నాను. నేను మూవీ చేసేటప్పుడే మా డైరెక్టర్తో చెప్పాను, ఇక్కడ నుంచి మన మూవీకి 100% దాని గురించి పాజిటివ్గా ఉండేలాగానే ప్లాన్ చేద్దాం, తప్ప టైం తీసుకొని దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేద్దాం, హర్రీ బరీ లేదని ప్లాన్ చేశాను. డెఫినెట్గా పాజిటివ్ రిలీజే ఎక్స్పెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ. మా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు మంచి రీకార్డింగ్ ఇచ్చారు. అండ్ కో ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు, మిషాన్, రంగ్ ధన్య, బాలకృష్ణ అండ్ విష్ణుప్రియ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను లేట్ చేయలేను, నేనే ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను వెంకయ్య నాయుడు గారిని. ప్లీజ్ ప్లీజ్ సార్, సింప్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఎ గ్రేట్ ఒరేటర్ విత్ విట్. ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో ఒకసారి స్వాగతం పలికేద్దాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 100 మూవీ టీమ్. శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ద 100 మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ లాంచ్ ద ఫస్ట్ లుక్. Yes, here it is, the first look of the 100 movie.
Done. Thank you. Thank you so much. Maripudu, I request Venkaiah Naidu sir to please convey his wishes. Chitraniki ivala vachi chusi aashirvadiste manchidani శ్రీ సాగర్ రమేష్ వచ్చి నన్ను కోరారు. దీని ఇతివృత్తం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పిన తర్వాత తప్పనిసరిగా వద్దామనుకుని నేను ఈరోజు ఇమోషన్ పోస్టర్ లాంచింగ్కి రావడం జరిగింది. ప్రివ్యూ కూడా చూడడం జరిగింది. సినిమా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది ఒక శక్తివంతమైన ఆయుధం. మంచిగా చేస్తే మంచికి ఉపయోగపడుతుంది, లేదా చెడుగా చేస్తే చెడును కూడా ప్రోత్సహిస్తుంది. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. రాజకీయాల తర్వాత సాహిత్యం తర్వాత నాకు ఇష్టమైంది సినిమా. ఎందుకంటే సినిమా విస్తృత ప్రచార సాధనం. కోట్లాది మంది తక్కువ ఖర్చుతో చూసేయండిక సినిమా ప్రజలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల నేను తరచుగా సినిమా వారి కార్యక్రమాలకు కూడా వెళుతూ ఉంటాను, నాకు తోచిన అభిప్రాయాలు చెప్తూ ఉంటాను. ఈరోజు ది 100 అనేటిక ఈ సినిమా ఇతివృత్తం చాలా బాగుంది, సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సినిమా ముఖ్యంగా ఒక సందేశాన్ని సమాజానికి అందజేస్తుంది. ఇలాంటి శక్తివంతమైన ఆయుధం మన చేతిలో ఉంది అనే విషయాన్ని మహిళా లోకానికి సమాజానికి తెలియజెప్పేటక ఈ చిత్రాన్ని నిర్మాణం చేసిన రమేష్ మరియు మిత్రులు, అలాగే దీనికి దర్శకత్వం వహించి చక్కగా సినిమా తీసినట్టు యొక్క శశిధర్ ఓంకార్ శశిధర్ గారికి, అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడైనట్టు యొక్క శ్రీ సాగర్ గారికి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సినిమా విజయవంతంగా నడుస్తుంది, ప్రేక్షకులు దీన్ని తప్పనిసరిగా ఆదరిస్తారు. సాగర్ మామూలుగా చాలా సినిమాల్లో తక్కువ కాలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ కూడా సాగర్ లాగా ఉండాలని చెప్పినట్టే ఆలోచన మనకెవరికైనా సహజంగా కలుగుతుంది. ఆ హుందాతనం, ఆ డిగ్నిటీ, ఆ డెకరం, ఆ డీసెన్సీ అవన్నీ కూడా ఆ పాత్రలో తాను లీనమై మనకు చూపించాడు. ఇవాళ సమాజంలో ఉంటే ఒక వర్కింగ్ ఉమెన్, వాళ్ళకి ఎదురయ్యేంటే కొన్ని సందర్భాల్లో ఎదురయ్యేంటే ఒక సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనేటి యొక్క మంచి సందేశం ఈ సినిమాలో ఉంది. అందువలన ఈ సినిమా తప్పనిసరిగా క్రమేపీ నడిచే కొంది ప్రజలను ఇంకా బాగా ఆకర్షించుకుంటుంది, వాళ్ళందరినీ ఆకట్టు ఉంటుందనంటే విశ్వాసం కూడా నాకుంది. నాకు నచ్చింది ఏంటంటే సందేశం. సినిమా ఎప్పుడు చెప్తుంటాను, సినిమా ఒక సందేశాన్ని అందించాలి. ఆ సందేశం మంచిదైతే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ మంచి సందేశాన్ని చాలా చక్కగా కెమెరామెన్, ఛాయాగ్రాహకుడు, అలాగే ఈ యొక్క డైలాగ్స్ రచించినట్టు రచయిత అలా చాలా మంచిగా దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అబ్సీనిటీ, వల్గారిటీ ఇవి రెండూ లేకుండా మంచి సందేశంతో జనం ముందుకు రావడం చాలా సంతోషం.
ఇందాకే సాగర్ చెప్పాను సినిమాలో కొద్దిగా వైలెన్స్ ఉంది, అంటే కొద్దిగా ఉత్సాహం తెప్పించడానికి ఆ సందర్భాన్ని బట్టి కొంత అలాంటి సంఘటనలు ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం సినిమాల్లో చాలా వాటిల్లో మామూలుగా. ఎందుకంటే నా ఖచ్చితమైన అభిప్రాయం ఏంటంటే, ఇఫ్ దేర్ ఇస్ ఎ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్, యుల్ బి ఓన్లీ డూయింగ్ ప్రిటెన్షన్, నటిస్తుంటాను చాలా హ్యాపీగా ఉందని. కానీ అది ఆలోచన పక్క దారి పట్టిస్తుంది. అందువల్ల ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా ఇలాంటి హింసలు కూడా ఇంకా తగ్గించి సందర్భోచితంగా సమయోచితంగా చూపించవలసిన వాటిని తప్పనిసరిగా చూపించాలి, లేకపోతే ఆ సినిమాలో ఆ థ్రిల్ రాదు. కానీ అది మోతాదు పెంచుకుండా ఉండేట్టుగా చూసుకోవాలి భవిష్యత్తులో అని చెప్పని నేను సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరికి కూడా సలహా ఇస్తూ, ఈ సినిమా అన్ని విధాల విజయవంతం కావాలని చెప్పని కోరుకుంటూ సినిమా బృందాన్ని మరొకసారి అందరినీ ఆశీర్వదిస్తూ మీ దగ్గర సెలవు తీసుకొని నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అప్రిసియేషన్, మీ విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేది ఇట్ మీన్స్ ఎ లాట్ టు ద టీమ్ అండ్ ఐ ఎమ్ ష్యూర్ ఈ మూమెంట్ని, ఈవెంట్ని ద టీమ్ విల్ చెరిష్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్ అండ్ ఆల్సో లాంచింగ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ ద 100 ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ వెంకయ్యనాయుడు గారు మరొక్కసారి. ద 100 మూవీ మోషన్ పోస్టర్ అండ్ ఫస్ట్ లుక్ ఇవాళ మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈవెంట్లో పాల్గొనడానికి విచ్చేసినందుకు అండ్ మరొక్కసారి శ్రీ వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్.